నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో అమెరికా ఇరాన్కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేసింది. సో నిజానికి ఇజ్రాయెల్ అటు హమాస్ తోటి, హెజ్బుల్లా తోటి, ఇక నెక్స్ట్ హౌతీలతోటి పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంటే, అటు ఇరాన్ వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వస్తోంది, ముఖ్యంగా ఈ హమాస్, హెజ్బుల్లా అండ్ హౌతీలకు. సో ఇదంతా చూస్తున్న అమెరికా ఒక్కసారిగా ఇరాన్కు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చేసింది. మిడిల్ ఈస్ట్లో ఉన్న టెన్షన్స్ని ఎస్కలేట్ చేస్తున్న పరిస్థితి అటు ఇరాన్ తీసుకుంటున్నందుకు వార్నింగ్ ఇస్తోంది. ఏమని వార్నింగ్ ఇస్తోంది అండ్ ముఖ్యంగా ఎటువంటి ఇంటెన్షన్స్ అమెరికా దగ్గర ఉన్నాయి ఈ వార్నింగ్ ఇవ్వడానికి, అండ్ రాబోయే రోజుల్లో మరి దీనికి ఇరాన్ ఎలా స్పందించే అవకాశం ఉంది? మరోవైపు హెజ్బుల్లా మీద పోరాటం చేస్తున్న ఇజ్రాయెల్కి పూర్తి మద్దతు ఇస్తోంది అమెరికా. సో ఓవరాల్గా ఇరాన్ అనేది ఇప్పుడు పూర్తిగా సెంటర్ ఆఫ్ కొట్లాటలాగా అయిపోయింది. అంటే మొత్తానికి చుట్టుపక్కల ఏ దేశంలో చూసినా కూడా ఇరాన్ పాత్ర కనబడుతుంది. ఏ ఉగ్రవాదుల అడ్డాని చూసినా కూడా ఇరాన్ లింకులు బయటపడుతూ ఉన్నాయి. సో ఇరాన్ పాత్ర ఏ విధంగా ఉంది, అమెరికా వార్నింగ్ ఏమిటి, రాబోయే రోజుల్లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దీనికి సంబంధించి, ఇవి కీలకంగా ఉంటున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒకసారి హమాస్తో పోరాటం ఆపేశాక పూర్తిగా ఆగిపోతుందని మనం ఇన్ని రోజులు అనుకున్నాం, కానీ హెజ్బుల్లాతో ఫైట్ చేస్తోంది. సో దాని తర్వాత ఇప్పుడు హౌతీలు కూడా రంగంలోకి దిగే ప్రయత్నం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో తీసుకుంటే ఇది పూర్తిగా మిడిల్ ఈస్ట్లో అంత టెన్షన్స్ క్రియేట్ చేసేటట్టుగా కనపడుతోంది అనే చర్చ జరుగుతోంది. సో ఇవన్నీ మనం మాట్లాడదాం. అసలు ఏం జరుగుతోంది, కొంత సింప్లిఫైడ్గా మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పరమ్ గారు ఉన్నారు. పరమ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. యా పరమ్ గారు, సో మనం రెగ్యులర్గా ఈ అప్డేట్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో కొంత యుద్ధం, కొంత ఏమైనా శాంతిస్తుందా ఇజ్రాయెల్ తరఫున ఫైట్ జరిగిన తర్వాత అని మనం అనుకుంటుంటే, ఈలోపు ఇరాన్ పాత్ర పెరిగిపోవడం, దాని మీద చర్చ జరగడం, మరోవైపు అమెరికా వార్నింగ్ ఇవ్వడం. సో అమెరికా ఏమని వార్నింగ్ ఇచ్చింది, ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ని? సో అంటే ఇది సర్ప్రైజ్ మూవ్ ఏం కాదండి. ఓవరాల్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్లో మీరు చూసారంటే క్లోజ్నెస్, మీరు మొన్న జరిగిన కీలక ఈవెంట్ ఏంటంటే ఈ మొన్న ఏంటి ఒక వారం రోజుల్లో వాళ్ళు ఐదుగురు కీలకమైన హెజ్బుల్లా లీడర్స్ని చంపేశారు. లేటెస్ట్ కిలింగ్ ఇస్ ఐ థింక్ హసన్ నస్రల్లా లాస్ట్. అంతకు ముందర నబీల్ కౌ ఒకడు, అహ్మద్ వేబే ఒకడు, ఇబ్రాహీం అకీల్ ఒకడు, అట్లా అని పేరు మహమ్మద్ సురూర్ అని ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళందరూ క్లాసికల్గా మీరు చూసారంటే అందరినీ పక్కన పెట్టి జస్ట్ హసన్ నస్రల్లాని చూసారంటే, మీరు హసన్ నస్రల్లా ఇస్ ఆయన సిరియన్ గవర్నమెంట్ కి చాలా క్లోజ్ అండి. ఎప్పటి నుంచి 2000 దాటిన తర్వాత నుంచి, ఇన్ఫాక్ట్ 2011 పబ్లిక్ అప్రైజింగ్ అయింది. పబ్లిక్ అప్రైజింగ్ అయితే సిరియాలో అప్పటి ప్రెసిడెంట్, సిరియన్ ప్రెసిడెంట్ బషార్ అసద్ కి అగేన్స్ట్ పబ్లిక్ అప్రైజింగ్ అయితే హసన్ నస్రల్లా అండ్ ఆయన వెనకాలన్న గ్రూప్స్ తోటి, ఇరాన్ తో కలిపి, హెల్ప్ తో కలిపి వాళ్ళు సిరియా ప్రెసిడెంట్, అప్పటి ప్రెసిడెంట్ బషార్ అసద్ ని సపోర్ట్ చేశారు పవర్లో ఉంచండి. అప్పటి నుంచి సిరియాతో చాలా అభినవ సంబంధాలు ఉన్నతను హసన్ నస్రల్లా. సిరియా ఇస్ వెరీ క్లోజ్ టు హెజ్బుల్లా. సిరియా హెస్ బిన్ షెల్టరింగ్, ప్రొవైడింగ్ పొలిటికల్ సపోర్ట్. పొలిటికల్ అంటే అడ్మినిస్ట్రేటివ్ అంటే మనీ సపోర్ట్ అంటే సిరియా చాలా క్లోజ్ గా ప్రొవైడ్ చేస్తూ వచ్చింది, అది మన అందరికీ తెలిసిందే. ఈయన హసన్ నస్రల్లా 1992 నుంచి ఇజ్రాయెల్ అగేన్స్ట్ ఫైట్ చేస్తాడు. సో ఏంటంటే కల్చరల్లీ అండ్ ఫిలాసాఫికల్లీ హసన్ నస్రల్లా సిరియా అండ్ సిరియాకి చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్. ఎవరితో క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది మిడిల్ ఈస్ట్లో అంటే ఇరాన్తో, ఫస్ట్ అండి, ఫస్ట్ ఇజ్రాన్. అండ్ వీళ్ళందరికీ కామన్ ఎనిమీ ఎవరు, ఇజ్రాయెల్. సో హసన్ నస్రల్లాని చంపంగానే ఇరాన్ మాట రావడం అనేది చాలా కామన్ పాయింట్. అందుకే ఇరాన్ ప్రెసిడెంట్ కూడా ఖమేనీని కూడా వాళ్ళు అండర్గ్రౌండ్ దీనిలోకి షిఫ్ట్ చేసేసారు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన తెలియదు, ఆయన అండర్గ్రౌండ్ దీనిలోకి షిఫ్ట్ చేశారు న్యూస్ వచ్చాయి. దట్ ఈస్ ద ఆబ్వియస్ ఫాలోఅవుట్ అండి. కరెంట్లీ ఏంటంటే మీకు మసూద్ పెజెష్కియా ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ కూడా ఎక్కడున్నాడు అనేది పబ్లిక్ దీనిలో కూడా ఆయన రావట్లేదు. ఎందుకంటే ఇరాన్ కి ఒక థ్రెడ్ పర్సెప్షన్ ఉంది, అచ్చా హసన్ నస్రల్లాని చంపేశారు, అండర్ గ్రౌండ్ ఉన్నవాడిని బంకర్ బాంబ్స్ వాటితో వేసి 15-16 బాంబ్స్ వేసి చంపారు అంటే మా లీడర్స్ కూడా రిస్క్ లో ఉన్నారు. ఇదివరకు వాళ్ళ జనరల్స్ కూడా చంపారు కదా, గుర్తే ఉంటుంది మనకి, అలా చంపారు. సో మా లీడర్స్ కూడా రిస్క్ లో ఉన్నారని ఒక పర్సెప్షన్ తో వాళ్ళు అండర్ గ్రౌండ్ చేశారు. సో ఇరాన్ లో జరుగుతున్న డిబేట్ ఏంటంటే మనము ఆగాల ఇజ్రాయెల్ మన మీద యాక్షన్ తీసుకోవడానికి, లేకపోతే మనమే ప్రొడక్టివ్గా ఇజ్రాయెల్ మీద ఏమైనా యాక్షన్ తీసుకుని హెజ్బుల్లాకి, సిరియాకి సపోర్ట్ చూపించాలని ఒక డిబేట్ వాళ్ళలో ఇంటర్లీ నడుస్తుంటుంది. దట్ ఈస్ అన్ ఆబ్వియస్ థింగ్. అలా జరిగేటప్పుడే ఇరాన్ ఏమన్నా దుడుకుగా ఏమైనా డిసిషన్ తీసుకుంటే
ఏమవుతుంది, ఇద్దరు మధ్య యుద్ధం ఇది చిలికి చిలికి గాలివాన అయినట్టు మిడిల్ ఈస్ట్ మొత్తానికి పాకుతుంది. ఇరాన్ వచ్చిందంటే ఇరాన్ నుంచి, ఇరాన్ వచ్చిందంటే యుఎస్ వస్తుంది, యుఎస్ వచ్చిందంటే రష్యా వస్తుంది, బికాస్ ఇరాన్ క్లాసికల్లీ రష్యాకి క్లోజ్. సో ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ ఎ వరల్డ్ వార్, స్మాల్ స్కేల్ వరల్డ్ వార్ అయిపోతుంది. సో అది అవాయిడ్ చేద్దామని యుఎస్ఏ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్కి. అండ్ ఆల్రెడీ శాంక్షన్స్ తోటి చాలా చాలా ట్రబుల్లో ఉంది ఇరాన్. మంచి ప్రోగ్రెసివ్ కల్చర్ ఉన్న కంట్రీ, ఇప్పుడు వాళ్ళ రెగ్రెసివ్ థింకింగ్ వల్ల మట్టి కట్టుకుపోయే దిశకు వచ్చింది శాంక్షన్స్ తో వాటితో. అదే లివరేజ్ గా తీసుకుని యుఎస్ఏ ఇప్పుడు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్కి, ఏంటంటే మీరు ఆలోచిస్తున్నా కూడా ఆలోచించకండి, ఇజ్రాయెల్ ఇప్పటిదాకా మిమ్మల్ని అటాక్ చేయలేదు, సో మీరు కూడా ఇజ్రాయెల్ అటాక్ చేయడం సబబు కాదు అని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ వాళ్ళు క్లియర్ గా ఇరాన్ కి ఇచ్చారు. ఇరాన్ మెసేజ్ తీసుకుందంటే బాగానే ఉంటుంది, మెసేజ్ తీసుకోకుండా ఏదో డైరెక్ట్ అటాక్ చేద్దాం అనుకుంటే మాత్రం తప్పిదమే అవుతుంది. హ్యావింగ్ సెడ్ దాట్, ఇరాన్ దగ్గర ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటంటే లిమిటెడ్ అటాక్స్ అండ్ కోవర్ట్ అఫెన్సివ్స్ కూడా ఏమైనా ప్లాన్ చేస్తుందా అనేది మనం డిబేట్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే దే విల్ బి ప్లానింగ్ సంథింగ్. ఏంటనేది ముందు రోజుల్లో తెలిసి వస్తుంది. నిజానికి ఇజ్రాయెల్ కూడా ఒక మాట అంది, అంటే ఇరాన్కి సంబంధించి ఎవరెక్కడుంటారు, ఏ ప్లేసెస్ ఎలా ఉంటాయనే మొత్తం మ్యాప్స్ మా దగ్గర ఉన్నాయి అన్న ఒక మాట అన్న సందర్భం. సో ఇది చూస్తే ఇరాన్ మీ లిమిట్లో మీరు ఉండాలి అని కొంత చెప్తున్నట్టుగానే కనపడుతుంది. కానీ నిజంగానే ఇరాన్ రంగంలోకి దిగే పరిస్థితి ఇరాన్కి ఉందంటారా? ఇది వెనక నుంచి ఉసిగొల్పే ప్రయత్నమే తప్ప ఈ హెజ్బుల్లా హౌతీలతోటి, బట్ డైరెక్ట్గా వారిలోకి దిగే పరిస్థితి ఇరాన్కి ఉందా అసలు? అంటే యాజ్ ఐ సీ ఇట్ పరిస్థితి లేదండి. మీరు అడగ చెప్పాలి, గ్రేట్గా చెప్పాలంటే ఇరాన్ కరెంట్లీ ఉన్న ఎకనామికల్ సిచ్యువేషన్లో, వాళ్ళ కరెంట్ ఇంటర్నల్ టర్మైల్ ఉన్న స్టేటస్లో వాళ్ళు యుద్ధంలో దిగే పరిస్థితులు అయితే లేరు. కానీ పాయింట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎట్లా, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మీద అటాక్ అవుతుంటే వాళ్ళు ఏమీ చేయలేదన్న మాట రాకుండా వాళ్ళు ఏమైనా చేయడానికి ట్రై చేయొచ్చు, టు షో దేర్ solidarity towards Hamas and to show their solidarity towards Lebanon and to show their solidarity towards Syria. వీళ్ళ సాలిడారిటీ చూపించడం కోసం చేయొచ్చు. ఇప్పుడు ఏమైంది, మెల్లమెల్లగా లెబనాన్తో మంచి రిలేషన్ లేనిది మెల్లంగా ఇప్పుడు లెబనాన్తో కూడా చాలా క్లోజ్ రిలేషన్స్ ఇరాన్కి అయిపోయినాయి. ఇలా లెబనాన్ హాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ బీయింగ్ క్రిస్టియన్ నేషన్ టు ఇస్లామిక్ నేషన్. సో అవ్వడంలో మేజర్ కాంట్రిబ్యూషన్ ఈ హమాస్ది, ఈ ఫతే షరీ అబు అలమీన్ అని ఒక ఆయన ఉన్నాడు హమాస్ లీడర్, ఆయన కూడా చంపేశారు లాస్ట్ వీక్ లో లెబనాన్ లో. ఆయనది వీళ్ళందరికి చాలా కీలకమైన పాత్రలు ఉన్నాయి, కన్వర్జన్ ఆఫ్ క్రిస్టియన్స్ ఇంటూ ముస్లిమ్స్ అండ్ కన్వర్ట్ వాళ్ళని చంపేయడము, దాని తర్వాత లేకపోతే బయట పంపించడం వాటిల్లో వీళ్ళందరికీ రోల్ ఉంది కాబట్టి, ఇరాన్ది కూడా రోల్ ఉంది కాబట్టి, ఇరాన్ ఫండింగ్ కూడా ఉంది కాబట్టి ఇరాన్ విల్ ట్రై అండ్ షో దేర్ సాలిడారిటీ, విల్ ట్రై అండ్ షో దేర్ ఫ్రెండ్షిప్ టువర్డ్స్ లెబనాన్ ఆర్ సిరియా బై డూయింగ్ సమ్ లిమిటెడ్ ఆఫెన్, అంటే వాళ్ళ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, వాళ్ళ ఫుట్ప్రింట్ లేకుండా ఎలా కుదురుతుంది అనేది ప్లాన్ చేస్తున్నారు. నాకు డౌట్, నాకైతే అనుమానంగా ఉందండి. ఐ డోంట్ థింక్ ఇరాన్ ఈ ఎనీ ఎక్స్ట్రీమిస్ట్ కంట్రీ అండి, ఎనీ ఇరాన్ ఇస్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ కంట్రీ ఫ్రమ్ 1984 నుంచి టెర్రరిస్ట్ సపోర్ట్ కంట్రీ అని చెప్పి డెసిగ్నేట్ అయ్యారు. ఇలాంటి కంట్రీస్ బేసికలీ దే ఆర్ బ్రాట్ అప్ ఆన్ ఫండమెంటలిజం, ఇస్లామిక్ ఫండమెంటలిజం మీద వచ్చారు వీళ్ళందరూ. సో వాళ్ళు రాషనల్ గా ఆలోచిస్తారని మనము గెస్ చేయడం కానీ ఎక్స్పెక్ట్ చేయడం కానీ తప్పే అవుతుంది. సో ఐ ఫీల్ ఇరాన్ విల్ డూ సంథింగ్, ఏదో ఒకటి చేయడానికి ప్లాన్ అయితే చేస్తుంది. దానికి వాళ్ళకి లాజిస్టిక్స్ ఉన్నాయా, దాని వాళ్ళకి రౌండ్ సపోర్ట్ ఉందా, దానికి వాళ్ళకి ఇంటి సపోర్ట్ ఉందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే యాజ్ ఆన్ డేట్ మొసాద్ మూడు ఆకులు ఎక్కువ చదివిందే, మూడు అడుగులు ముందర ఉన్నది వీళ్ళందరికన్నా. సో వాళ్ళు ఏం చేసినా కూడా లైక్ ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, రెండు సార్లు ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వాళ్ళు యుఎస్ఏ మెయిన్ ఏం చేయలేమంటే ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వాళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు వెనక్కి పంపించింది మూసాద్. సో మూసాద్ ఒక మూడు ఆకు, మూసాద్ ద ఎక్స్టెంట్ ఆఫ్ మూసాద్ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ ఇరాన్ ఇస్ వెరీ వెరీ హై. సో వాళ్ళు ఆల్రెడీ దే మస్ట్ బి హ్యావింగ్ ఏ ఇయర్ ఆన్ గ్రౌండ్ అండ్ దే మస్ట్ బి ఆంటిసిపేటింగ్ ఏమేమవుతున్నాయి అనేది. బట్ స్టిల్ నా ఉద్దేశంలో ఏంటంటే ఇరాన్ విల్ ట్రై టు డూ సంథింగ్. మీరు అన్నట్టు రష్యా పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే అమెరికా వార్నింగ్ ఇచ్చిన సందర్భంలో రష్యా ఇన్వాల్వ్ అవుతుందా లేకపోతే ఆగి చూసే ధోరణి అవలంబించే ప్రయత్నం చేస్తుందా? నన్ను అడిగితే రష్యా విల్ వెయిట్ అండ్ వాచ్ అండి యాజ్ ఆఫ్ నౌ, బికాస్ రష్యా కూడా టూ ఫ్రంట్స్ మీద ఓపెన్ చేయడం వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. ఆల్రెడీ యుక్రెయిన్ ఫ్రంట్ మీద చాలా కమిట్ అయి ఉన్నారు, యుక్రెయిన్ వాళ్ళు కూడా వేరే ఫ్రంట్ ఓపెన్ చేశారు. సో యుక్రెయిన్ ఫ్రంట్ మీద చాలా ఎక్స్టెన్సివ్గా వాళ్ళ ఫోర్సెస్ కమిట్ అయి ఉన్నారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళు ఇంకో ఫ్రంట్లో కమిట్ అవ్వడము, ఇంకో ఫ్రంట్లో చెప్పడము, ఇంకో ఫ్రంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది వాళ్ళకి స్ట్రాటజికలీ ఇట్ విల్ బి బిగర్ రన్. ఏదో అని నాకు అనిపిస్తుంది. ఐ థింక్ దే విల్ నాట్ డూ ఇట్, 90% వాళ్ళు చేయరండి. ఏమైనా ఉంటే, మహా ఏమైనా ఉంటే వాళ్ళు రష్యా యుఎస్ఏని మీరు ఇరాన్ మీద దాడి చేస్తే మేము సపోర్ట్, ఇరాన్ని సపోర్ట్ చేస్తామని స్టేట్మెంట్ అయితే చేస్తారు, కానీ ఫిజికల్గా వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకునే తరుణంలో లేరు, స్టేటస్లో లేరు, స్టేట్లో లేరు. ప్లస్ ఐ డోంట్ థింక్ దే ఆర్ ఐడియేటింగ్ దట్ వే ఆల్సో. అంటే యా పరమ్ గారు ఫైనల్గా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఈ రకంగా చూస్తే ఇజ్రాయిల్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే చుట్టూ వీళ్ళే కాచు కూర్చొని ఉన్నారు, సో సందు దొరికితే చాలన్నట్టుగా. సో అటువంటి నేపథ్యంలో ఎట్లా ఇరాన్ వైపు ప్రొయాక్టివ్గా వెళ్లే పరిస్థితి? ఇందాక మీరు అన్నట్టు మొసాద్ అలర్ట్ చేసే ప్రయత్నమా, లేకపోతే వాళ్ళు అటాక్ చేసే లోపే ఏమైనా తెలిస్తే ఇజ్రాయిల్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తుందా, ఎట్లా తీసుకోవాలి ఫైనల్గా? ఇజ్రాయల్ విల్ వెయిట్ అండ్ వాచ్ అండి. ఇజ్రాయల్ చేసేది ఇజ్రాయల్ సింగిల్ పాయింట్ ఎజెండా రైట్ నౌ. ఇజ్రాయల్ కూడా ఆబ్వియస్లీ ఇట్స్ అ స్మాల్ నేషన్ అండ్ వాళ్ళు దే విల్ నాట్ డూ ఎనీథింగ్ విచ్ విల్ ఓపెన్ అప్ దేర్ ఫ్రంట్ ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్. ఎందుకంటే ఇజ్రాయల్కి ఉన్న వాళ్ళందరూ అక్కడ ఎనిమీస్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ. సో వాళ్ళు మినిమం ఎంగేజ్మెంట్ పెట్టుకుంటారు. ఆల్రెడీ సిరియాని, లెబనాన్ని, ఇరాన్ని వాళ్ళు నొప్పించారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఆపర్చునిటీ కోసం అని. ఇంకో కంట్రీని దేన్ని వాళ్ళు అనవసరంగా ఫ్రంట్ ఓపెన్ చేసి చెయ్యరండి. సో ఇజ్రాయల్ విల్ వెయిట్ అండ్ వాచ్. ఇరాన్ ఏమైనా యాక్షన్ చేసిందంటే దేర్ ఇజ్రాయల్స్ అప్రోచ్ విల్ బి వెరీ సింపుల్ అండి. దేర్ విల్ రిలై ఆన్ ముసాద్ అండ్ దేర్ అదర్ ఏజెన్సీస్ టు గ్యాదర్ యాక్టివెంట్ అండ్ టెల్ దమ్ ఏమైనా డెవలప్మెంట్ ఉందంటే, అంటే నిప్పు లేకుండా పొగ రాదు అంటారు, లేకపోతే పొగ లేకుండా నిప్పు రాదు, నిప్పు ఉండదు అంటారు. సో ఆ పొగ కోసం చూస్తారు, లేకపోతే ఆ నిప్పు కోసం చూస్తారు, ఎక్కడ ఉంది ఏంటి, ఎక్కడి నుంచి పొగ వస్తుంది, ఎక్కడ నిప్పు అంటుకుంటుంది అనేది వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చూస్తాయి. దాన్ని అనలైజ్ చేసి ఐ థింక్ దే విల్ ఓన్లీ యాక్ట్ ఇఫ్ వాళ్ళకి కన్ఫర్మ్డ్ ఇన్పుట్స్ ఉంటాయి. ఓకే, 1 వీక్లోనో లేకపోతే 1 వీక్లోనో 10 డేస్లోనో వీళ్ళు ఆఫెన్సివ్ లాంచ్ చేస్తారు, లేకపోతే ఈ ప్లాన్ లాంచ్ చేస్తారని తెలిసినప్పుడు వాళ్ళు యాక్ట్ చేస్తారు. అప్పటిదాకా ఇజ్రాయెల్ విల్ రిలై ఆన్ ఇంటెలిజెన్స్ కొలేషన్ అండ్ డామినేటింగ్ ద ఏరియా అండి. అంతకన్నా దే విల్ నాట్ డు ఎనీథింగ్ ఎల్స్. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పరమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి విషయం. సో మనం పరమ్ గారి దగ్గర నుంచి కొంత సింప్లిఫికేషన్ తీసుకున్నాం, అమెరికా ఎందుకు ఇరాన్కి వార్నింగ్ ఇచ్చింది అనే విషయంలో. సో నిజానికి ఇప్పటివరకు కూడా అటు హెజ్బుల్లాకి సపోర్టుగా, అంటే లెబనాన్కి సపోర్టుగా ఉన్న ఇరాన్ ఈరోజు పూర్తిగా అమెరికా నుంచి ఒక వార్నింగ్ అయితే తీసుకునే పరిస్థితిలోకి వచ్చింది. నిజంగా ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం రెచ్చగొట్టే ప్రక్రియల్లో ముందుంటోంది, కానీ డైరెక్ట్ అటాక్ చేసే పరిస్థితి అయితే లేదు అనేది తెలుస్తుంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ వార్నింగ్ని ఎలా తీసుకుంటుంది. మరోవైపు రష్యా కూడా వెయిట్ అండ్ సీ ధోరణి అవలంబిస్తుందా, అండ్ ఇజ్రాయెల్ దీనికి ఎలాంటి సమాధానాలు చెప్పే ప్రయత్నాలు చేస్తోంది ఇరాన్కి అనేది కూడా డెవలప్మెంట్స్లో భాగంగా చూద్దాం. వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.